హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లవ్ మ్యారేజెస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దీంట్లో మా పాప గురించి కూడా చెప్తాను నేను. లవ్ మ్యారేజెస్ చాలామంది అడుగుతూ ఉంటారు, మ్యామ్ మంచివా చెడ్డవా అనేసి. చెడ్డవి అని ఎలా చెప్తామ్మా? నిజంగా ప్రేమిచ్చి పెళ్లి చేసుకుంటే అంతకంటే అదృష్టం ఏముంది చెప్పండి. నిజంగా అనే పదం వాడుతున్నాను, ఆకర్షణ కాకుండా నిజంగా ప్రేమ. నిజంగా ప్రేమ ఎలా వస్తుందమ్మా? ఒక ఏజ్ రావాలి దానికి. 9th, 10th, ఇంటర్లో పుట్టే ప్రేమలన్నీ నిజమైనవి కాదు. చాలా వరకు వీళ్ళలో కూడా ఉంటారు 10% మంచిగా కమిట్మెంట్తో ఉంటారు. లవ్ మ్యారేజెస్కి నేను ఎప్పుడు అగెనిస్ట్ కాదమ్మా. కాకపోతే తగిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. అవునంటారా కాదంటారా? మనం చూస్తూనే ఉన్నాం, చాలామందిని వింటూనే ఉంటాము. కొంతమంది స్టోరీస్ అసలు కొన్ని నెలలు కూడా వచ్చాయి. ఎంతో ముద్దుగా పెంచుకుంటాం ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ, చాలా చాలా ప్రేమతో పెంచుకుంటాం. ముఖ్యంగా అమ్మాయిలను అయితే అసలు పువ్వుల్లో పెట్టుకొని పెంచుకుంటాం. అలాంటప్పుడు ప్రేమ అనే ఒక చిన్న పదంతో అంటే ఎందుకు చెప్తున్నాను ఆలోచించండి. ప్రేమ అనే పదం చిన్నది అంటున్నాను ఇక్కడ. ప్రేమ చాలా గొప్పది, కానీ అది వేరే విషయాలలో. కానీ టీనేజ్లో ఉండే పిల్లలు ఆ ప్రేమ అనే దాన్ని పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతారమ్మా. అది పెద్దవాళ్ళకి షాకింగ్గా ఉంటుంది, అసలు డైజెస్ట్ చేసుకోవడానికి కష్టం. చిన్నప్పుడు మా అమ్మ చాలా తిట్టేది అసలు అట్లా. అంటే మా చిన్నప్పుడు కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు కాకపోతే ఇంత లేదు, కొంతమంది ఉండేవాళ్ళు అనమాట. మా అమ్మ అసలు వాళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని తిట్టేదన్నమాట. సో నాకు అప్పటి నుంచి భయం అసలు. అంటే అమ్మ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి అసలు డెడ్ అగెనిస్ట్. సో మాకు ఆలోచన కూడా లేదు, నోరు మూసుకొని మా అమ్మ ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకున్నాం. సో పీజీ చేసినా కానీ యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్నా కానీ ఎవరిని ఆలోచన కూడా లేదన్నమాట. అమ్మ నాన్న ఇష్టం అంతే అన్నట్టుగా ఉన్నాం. కానీ ఇప్పుడు పిల్లలకు కొంచెం ఫ్రీడమ్ ఇస్తున్నాం. ఫ్రీడమ్ ఎంతవరకు అంటే చదువుకునే పిల్లలు చక్కగా చదువుకోవాలిమ్మా. వాళ్ళు జాబ్లో చేరిన తర్వాత వాళ్ళ మెంటాలిటీకి తగినట్టుగా ఎవరైనా కనిపిస్తే అప్పుడు కమిట్ అయితే అది వేరు, ఆ లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవుతాయి. కానీ ఇంటర్లో ఒక అమ్మాయి చక్కగా ఉంది, మంచిగా డ్రెస్ వేసుకొని వచ్చింది, చక్కగా చదువుతుంది, బాగా మాట్లాడుతుంది, యాక్టివ్గా ఉంది, వీటన్నిటికంటే ఇంకా భయంకరం ఏంటి అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. దాంట్లో ఉండి ప్రేమ అనంగాల్ని అమ్మాయిలు టక్మని పడిపోతున్నారు చాలామంది. అందరూ చెప్పాను, ఇప్పటికి కూడా కరెక్ట్గా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎలా పడిపోతారు అంటే అబ్బాయి కొంచెం స్మార్ట్గా ఉంటే పడిపోతారు, డబ్బులుంటే పడిపోతారు, యాక్టివ్గా ఉండే పడిపోతారు, గేమ్స్ ఆడితే పడిపోతారు, ఒక బైక్ వేసుకొని తిరిగితే పడిపోతారు, ఒక కారు వేసుకొని వచ్చే పడిపోతారు. ఎలా అమ్మా? అమ్మా నాన్నలు గుర్తురారా అప్పుడు? ఎలా చేస్తారు అట్లా? ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా కదా. సో చాలామంది అంటుంటారు మాకింట్లో ప్రేమ లేదు అంటారు. అంటే మేబీ అలాంటి వాళ్ళు ఉండొచ్చేమో, ఎందుకంటే రకరకాల మనుషులు ఉంటారు. ఒక 5% పేరెంట్స్ పిల్లల గురించి పట్టించుకోరేమో. కానీ మన భారతదేశంలో ఇప్పటికి కూడా పిల్లలే ప్రపంచంగా ఉండేవాళ్ళే ఉన్నారమ్మా. వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తారు. వీళ్ళకి లేకపోయినా వాళ్ళు కొండ మీద కోతిని అడిగితే కూడా అప్పు చేసి మరీ తెచ్చిస్తారు. ఆలోచించండి, ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్తూ వాళ్ళకి మామూలు కండిషన్లో ఉన్నా కానీ ఆ పాపకు కావలసినవన్నీ తెచ్చిస్తూ ఉంటే చక్కగా చదువుకోకుండా ప్రేమాదోమ ఏంటి? కాలేజ్కి వెళ్ళే పిల్లలు, ముఖ్యంగా ఇంటర్ల వరకు ఉండే పిల్లలు, అలానే అబ్బాయిలు కూడా. అబ్బాయిలు అయితే ఇంకా ఫాస్ట్, ఇంట్లో అసలు తోచదు వాళ్ళకి. ఈవినింగ్ అయితే ఫ్రెండ్స్, పార్టీస్ చేసుకోవాలి, రోజు జంక్ ఫుడ్ తినాలి, స్టైల్గా ఉండాలి. తప్పులేదమ్మా, ఎంజాయ్ చేయాలి లైఫ్ని. కానీ ప్రేమ అని చెప్పేసి ఆ చదువు ఉండదు, పాస్ అవరు, సెటిల్ అవరు. 18, 19, 20 ఇయర్స్ అబ్బాయిలు ప్రేమించి పెళ్లి చేసుకొని ఏం చేస్తారమ్మా? పెళ్లి చేసుకున్న తర్వాత బాధ్యతలు వస్తాయి, ఎవరు చూడాలి అవన్నీ? అమ్మాయిలు కూడా అర్థం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవడం అంటే ఏదో హడావిడిగా చేసుకోవడం కాదు కదా. హస్బెండ్ అనేవాడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. 20, 22 ఇయర్స్ అబ్బాయిలు ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు మా? ఏముంటే తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళకి ఇంట్లో వాళ్ళు చాలా ఉన్నవాళ్ళైనా వాళ్ళకి ఇంట్లో ఒళ్ళు మండారంటే ఇంట్లో నుంచి గంటేస్తారు, అప్పుడేం చేస్తారు?
అమ్మాయిల విషయంలో కూడా అదే అవుతుంది. ఎంతోమందిని వింటుంటాం కాబట్టి ఈ ఏజ్లో ప్రేమ వేస్ట్ అమ్మా. మీరు ఏమైనా అనుకోండి, ఏమైనా తిట్టుకోండి, అది అంతా ట్రాష్, ప్రేమ కాదు ఏం కాదు. కానీ కొంతమంది ఉంటారు చిన్నప్పటి నుంచే ఇష్టంగా ఉంటారు, దాన్ని అప్పుడే చూపించరు, బాగా పెద్ద అయిన తర్వాత అప్పటి వరకు ఇష్టంగానే ఉంటారు, అప్పుడు బయట పెట్టుకుంటారు, ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకుంటారు, చక్కగా ఒప్పిస్తారు, పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి ప్రేమల్ని మనం అభినందించవచ్చు, ఎందుకంటే అదొక కమిట్మెంట్, వెంటనే కూడా చెప్పరు, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చెప్తారు. చిన్నప్పటి నుంచి ప్రేమన్న మనసులో పెట్టుకొని ఉంటారు. సో ఇది చాలా ముద్దుగా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది, వినడానికి కూడా చాలా చక్కగా ఉంటాయి, సినిమా స్టోరీలా ఉంటుంది. వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా హ్యాపీగా ఉంటారు మా. ఇలాంటి వాళ్ళని ఎవరినైనా కానీ అభినందించవచ్చు. నాకు నోరు తిరగడం లేదు. సో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ మధ్య మా బాబు ఫ్రెండ్ కూడా ఒకడు యుఎస్లో ఉంటాడు, ఒప్పుకోలేదు వాళ్ళు మ్యారేజ్కి. దాదాపు 9-10 ఇయర్స్ వెయిట్ చేసి ఈ మధ్య పెళ్లి చేసుకున్నారు. చాలా ముచ్చటగా ఉండేది వాళ్ళ లవ్ స్టోరీ. సో ఇలాంటివి మనం గొప్పగా చెప్పుకోవచ్చుమా, ఇది నిజమైన ప్రేమ. అవునంటారా కాదంటారా, లవ్ మ్యారేజ్, లవ్ వేరు మ్యారేజ్ వేరు. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలను ఒకళ్ళను ప్రేమించడమే కాదు, ఇద్దరిని ముగ్గురిని కూడా ప్రేమిస్తూ ఉన్నారు. అదేంటో నాకు తెలీదు. సో ఎన్ని రోజులైనా, ఎంత ఫాస్ట్గా, ఎంత అడ్వాన్స్ అయినా కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మన కోసం వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు, మన కోసం ఏదైనా చేసేవాళ్ళు ఉన్నారు అనుకోవడం చాలా గొప్ప. అమ్మా నాన్నలు ఎలాగూ ఉంటారు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భర్త భార్య అలా ఉండాలి అంటే చాలా కమిట్మెంట్ ఉండాలి అమ్మా. ఏదో అల్లరి చిల్లరిగా తిరిగేస్తూ ఇది ప్రేమ అనుకోవడం తప్పు, చాలా తప్పు. అంటే చాలామంది అంటుంటారు పెంపకాలు అంటుంటారు, పెంపకాలు కాదు, మా అమ్మా నాన్నలకి బిడ్డలు చాలా ముద్దు, పాపం వాళ్ళు అసలు అట్లా ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అలాంటప్పుడు ఎలా చెప్పండి, ఇలా చేస్తే నిజంగా అది ఆ ప్రేమ వివాహాలు క్లిక్ అవ్వవమ్మా, మనం వింటూనే ఉన్నాం కదా. సో చదువుకునే ఏజ్లో చదువుకోండి మా చక్కగా. ఒకవేళ మీకు ఇష్టమైనా కానీ ఒక ఏజ్ వచ్చేంత వరకు ఉండండి, తర్వాత చెప్పండి. ఇక్కడ నేను మా పాప గురించి కూడా చెప్తున్నాను, ముఖ్యంగా మా పాపకి చాలా మ్యాచెస్ కూడా వస్తూ ఉన్నాయి, కానీ మేము ఆల్రెడీ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నామ్మా, చెప్పేస్తున్నాను. ఒక విధంగా లవ్ మ్యారేజ్, చిన్న క్యూట్ లవ్ స్టోరీ అది చెప్తాను. ఆ బాబు పేరు మనోజ్, నెల్లూరు అబ్బాయే, తెలిసిన వాళ్ళే అన్నమాట. దీనికి సీనియర్, 1 ఇయర్ సీనియర్ మా పాపకి. సో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్, అంటే దానికి అప్పుడు 21 రన్నింగ్ మా. సో అప్పుడు వేరే వాళ్ళు ఎవరో అడుగుతూ ఉంటే చెప్పాను, నాన్న ఇట్లా నీకు మ్యాచెస్ వస్తున్నాయంటే నాకు వద్దు అనింది. సో వాళ్ళు ఈస్ట్ గోదావరి వాళ్ళు, ఏ నాన్న చక్కగా మంచిగా ఉంటారు చేసుకోమ్మా అంటే, లేదు లేదు నాకు నెల్లూరు అబ్బాయి కావాలి అనింది అనమాట. అప్పుడు నాకు డౌట్ రాలేదు, ఏంటి ఇది అలా అంటుంది. సో నెల్లూరు వాళ్ళం కాబట్టి నెల్లూరు అబ్బాయి కావాలంటుంది అనుకుందాము. తర్వాత ఒక అబ్బాయి నేమ్ ఊరికూరికే మాట్లాడుతూ ఉండేది అది. సో ఒకరోజు ఊరికే అడిగాను, ఏంటి నాన్న ఈ పేరేంటి ఊరికూరికే అంటున్నావు, ఏంటి ఇంట్రెస్ట్ ఉందా అంటే కామ్ అయిపోయింది అది. చెప్పు నాన్న అంటే, అవునమ్మా నేనంటే చాలా ఇష్టము అనింది. నీకు అంటే? నాకు కూడా ఇష్టమే అనింది. మరి ఇన్ని రోజులు నాకు చెప్పలేదు ఎప్పటి నుంచి అంటే, దాదాపు అంతకుముందు 3 ఇయర్స్ ముందు నుంచి అనింది. అంటే వాళ్ళకి 18 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అనమాట, 17-18 ఇయర్స్ ఏమున్నప్పటి నుంచి. నాకు నవ్వు వచ్చింది, అంటే ఇప్పుడు ఏంటి పెళ్లి చేసుకోవాలనా అన్నాను. నీకు ఇష్టమైతే అనింది. నేను వద్దంటే అన్నాను, నువ్వు వద్దంటే కామ్ అయిపోతాను అనింది. సో నాకు అది చాలా నచ్చింది, అంటే నా మీద పెట్టేసింది అనమాట అదంతా. సో వెంటనే ఆ బాబుని పిలిపించాను, చాలా క్యూట్గా ఉన్నాడు. సో ఒకటే మాట అడిగాను, ఏం బాబు ఎందుకు నచ్చింది అంత స్నిగ్గి అంటే? అది మాత్రం అడగొద్దా అంటీ, నాకు స్నిగ్గి అంటే చాలా ఇష్టము అన్నాడు. సో మరి స్నిగ్గి చెప్పేసింది, నువ్వు చెప్పావా ఇంట్లో అంటే? స్నిగ్గి ఇప్పుడు చెప్పిందా అంటీ, నేను 3 సంవత్సరాల ముందే మా అమ్మతో చెప్పాను. అంటే అమ్మ ఏమనింది అని చెప్పాను, ఫస్ట్ చదువుకోండి తర్వాత చూద్దామనింది అని చెప్పారనమాట. సో సెటిల్ చేసేసుకున్నా అమ్మ, అంటే ఇంకా ఏం మాట్లాడుకోలేదు, వాళ్ళు ఇద్దరికీ పెళ్లి చేస్తామన్నట్టే అనమాట. సో మేము నచ్చాము, వాళ్ళు మాకు చాలా నచ్చారు.
అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది నేను గ్రేట్గా చెప్పుకుంటున్నాను, నా కూతురు నాకే ఛాన్స్ ఇచ్చింది అలా అని చెప్పేసి తనది రాంగ్ చాయిస్ కూడా కాదమ్మా. తెలివిగా ఉండాలి పిల్లలు దాంట్లో కూడా. ప్రేమ అంటే గుడ్డిది అంటారు, గుడ్డిగా ప్రేమించకూడదు. అబ్బాయి స్మార్ట్గా ఉన్నాడు కానీ చదువు సందేహం లేకుండా ఏం జాబ్ లేకుండా ఉంటే నేను ఎలా ఒప్పుకుంటానమ్మా. ఇప్పుడు ఆ బాబు గురించి కూడా చెప్తున్నాను. ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వగానే చక్కగా జాబ్ తెచ్చుకున్నాడు, అప్పటి నుంచి జాబ్ చేస్తూనే ఉన్నాడు, చాలా ఎఫిషియంట్. సో నేను చూస్తే కూడా అలాంటి వాళ్ళనే చూస్తాను కదా, అంతే కదా. సో ఇది నేను ఊరికే ఎగ్జాంపుల్గా చెప్తున్నానమ్మా. అంటే అంటారు ప్రేమలో లెక్కలు వేసుకుంటారా అని, లెక్కలు కాదు, ఫ్యూచర్ గురించి ఆలోచించాలి కదా. రేపు బాగుండాలి అంటే ప్రేమ ఒక్కటే సరిపోదు కదా, అన్నీ ఉండాలి దానికి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, అన్నీ ఉండాలి అమ్మ. అలా చూసి ప్రేమించండి, ఎవరైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా తప్పే లేదు. మీకు సరిపోతారనేది చూసుకోండి. అన్నంగా ఉన్నాడు, డబ్బులు ఉన్నాయని మాత్రం ప్రేమించకండి ఎవరు కూడా. నేను ఇది చెప్తాను, అలా చేసుకున్నా కానీ ఆ మ్యారేజెస్ పెద్దగా నిలవమ్మా. అట్రాక్షన్ వద్దు. అట్రాక్షన్ అనేది టీనేజ్లో చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడే మనం కొంచెం సహనంగా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. లేదు అనుకోండి పప్పులో కాలేస్తారు. సో అమ్మా నాన్నలు ఎంతో ముద్దుగా పెంచుకుంటున్నారు బిడ్డల్ని. అమ్మా నాన్నలకు ఛాన్స్ ఇవ్వండిమా. ఒకవేళ మీరు మంచిగా సెలెక్ట్ చేసుకుంటే టైం తీసుకోండి. మీకు ఒక ఏజ్ రానివ్వండి, కనీసం ఒక 22-23 ఇయర్స్ రానివ్వండి. ఇంట్లో చెప్పి ఒప్పించండి. ఎంతోమంది ఇలా చేసుకుంటున్నారు, ఇది చాలా అప్రిషియేట్ చేయొచ్చుమ్మా ఇలాంటి పిల్లల్ని. ఇది నేను చెప్పాలనుకున్నాను. నా కూతురి గురించి కూడా చెప్పాలనుకున్నాను, ఎందుకంటే అప్పుడప్పుడు పాపం నా కూతురికి సంబంధాలు చెప్తూ ఉన్నారు. ఈ వీడియో చూస్తే అది కూడా చెప్పరేమో నాకు. సో నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేస్తామ్మా, ఇద్దరిని ఇయరే చేసుకోమన్నాను కానీ ఇద్దరు నెక్స్ట్ ఇయర్ కావాలన్నారు. సో ఒకరోజు ఆ బాబును కూడా పరిచయం చేస్తాను మీకు. ఓకేనమ్మా, ఇది క్యూట్ లవ్ స్టోరీ నా కూతురిది. ఓకేనమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. ప్రేమించేవాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండిమా, మీకు తగిన వాళ్ళని ప్రేమించండి. ఇది మాత్రం మీరు మనసులో పెట్టుకోవాలి. ఓకే అమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.